గ్రూప్ వన్ విద్యార్థులు చెలో సెక్రటేరియట్కి పిలిపించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఉదయం నుంచి కూడా గ్రూప్ వన్ ని మెయిన్స్ ని రద్దు చేయాలి. ఈ నెల 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది GO 29 గురించి అండి. రిజర్వేషన్స్ అన్ని తప్పుగా అన్కాన్స్టిట్యూషనల్గా ఇచ్చారు కాబట్టి ఇది సుప్రీంకోర్టుకి మ్యాటర్ ఎలాగో వెళ్ళింది. అక్కడ కూడా మేమే గెలుస్తామని నమ్మకం ఉంది మాకు. సో మళ్ళీ 7 డేస్ మెయిన్స్ రాస్తున్నాం, మళ్ళీ ఇంకోసారి మెయిన్స్ రాయాల్సి వస్తుందని చెప్పి ఒక్కొక్క పేపర్ 3 అవర్స్, 7 డేస్ అంటే 21 అవర్స్ ఎగ్జామ్ రాస్తాం. ఇన్ని గంటలు రాస్తున్నామో అయినా కానీ ఫలితం లేకుండా ఉంటుందని ఈ లాస్ట్ వన్ మంత్ మేము కోర్టు కేసులతోనే హియరింగ్ అని చెప్పి అన్నీ తప్పులు ఉన్నాయి కీలో అని చెప్పి మేము కేసు వేస్తే దాన్ని హైకోర్టు కొట్టేసింది. మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాము, అయినా అక్కడ న్యాయం జరుగుతుంది అని మేము నమ్మకంతో ఉన్నాము. మళ్ళీ మెయిన్స్ జరుగుతుంది 2.0 ఉంటుంది, 3.0 ఉంటుంది అని మాకు భయం ఉంది. కోర్టు కేసులు అన్నీ అయినాకనే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి. ఇది మా రిక్వెస్ట్ అండి. డిమాండ్ చాలా సార్లు టెక్నికల్ ప్రభుత్వం మేము పారదర్శకంగా నిర్వహిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కొంతమంది ఖచ్చితంగా నిర్వహిస్తామని కూడా చెప్తుంది. మేము గ్రూప్ వన్ కి ప్రిపేర్ అయ్యాం కానీ లాస్ట్ 1 మంత్ నుంచి ఈ హైకోర్టులో కేసెస్ కీ కేసు నడుస్తుంది, మల్టిపుల్ రీజన్ కేసెస్ నడుస్తుంది. ఈ కేసెస్ నడవడం వల్ల మళ్ళీ 2.0 రాయల్స్ వచ్చే విధానం ఉంది. దానివల్ల మేమందరం ఆందోళన చెందాం. 1 మంత్ నుంచి ఎవరు ఏమీ చదవలేకపోయాం. ఈ మెంటల్ ట్రామా, యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి మాకు. మాకు ఇవన్నీ అక్కర్లేదు. ఎగ్జామ్ రాయాలంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్, మేము ఎలా రాయాలి? కంఫర్టబుల్గా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉండి అక్కడనే పెట్టి రాయాలి. అలా లేకుండా ఈ కోర్టు కేసెస్ లాస్ట్ మినిట్లో అన్నీ కొట్టిపడేస్తే లాస్ట్ దివాళీ దసరా ముందన్న ఒక మాట చెప్తే మేము 10 రోజుల్లో చదువుకునే వాళ్ళం. ఎగ్జామ్కి 3 రోజుల ముందు డిస్మిస్ అంటే ఎట్లా అండి? మేము అన్ని దాని మీద హోప్స్ పెట్టుకొని బతుకుతున్నాం. రీషెడ్యూల్ చేయమని రీషెడ్యూలే అండి, మా డిమాండ్ అంతా రీషెడ్యూలే. మేము తెలంగాణ తెచ్చుకున్నదే 100 సంవత్సరాల నుంచి ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ నడుస్తుంది. మేము బతుకుతుందే ఎంప్లాయ్మెంట్ కోసం. ఇలాంటి దాంట్లో మా ఉద్యోగాలు మా చేతి నుంచి జారిపోతున్నాయని మా బాధ అండి, అంతే. థ్యాంక్ యూ. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెలో సెక్రటేరియట్ కి పిలిపించిన నేపథ్యంలో అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఈ రోజున సెక్రటేరియట్ కి బయలుదేరారు గ్రూప్ 1 సంబంధించిన విద్యార్థులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. GO 29 వద్దు, GO 55 ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. తక్షణమే GO 29 ఉపసంహరించుకోవాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. GO 29 కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకి తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం డౌన్ నినాదాలతో మొత్తానికి అశోక్ నగర్ దద్రిల్లిపోయింది. అశోక్ నగర్ నుంచి వీళ్ళందరూ కూడా సెక్రటేరియట్కి వచ్చారు. చెల్లు సెక్రటేరియట్కి పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మొత్తానికి ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే చాలా మంది విద్యార్థులు సెక్రటేరియట్ చేరుకున్నారు. మొత్తానికి సెక్రటేరియట్ సంబంధించిన గేట్లను కూడా మూసివేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా రోడ్డుపై కూర్చుని వాళ్ళ యొక్క నిరసన తెలుపుతున్నారు. మొత్తానికి అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంటే మొత్తానికి చూస్తే ఈ యొక్క రిజర్వేషన్ అంశానికి సంబంధించి, దీనిపై గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి మరి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన అంశంలో వాళ్ళు ఏదైతే గ్రూప్ వన్ పరీక్షలపై ఎవరైతే వేశారో పిటిషను, ఆ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో రేపు 21 నుంచి 27 వరకు కూడా ఈ గ్రూప్ వన్ మెయిన్స్ జరగడానికి మార్గం సుగమమైంది. మొత్తానికి దీనికి సంబంధించి టీజీపీఎస్సీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో దగ్గరగా 32,000 మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క గ్రూప్ వన్ పరీక్షలు రాయబోతున్నారు మెయిన్స్. ఇలాంటి నేపథ్యంలో మొత్తం అన్ని చోట్ల కూడా టీజీపీఎస్సీ అన్ని రకమైన భద్రతా చర్యలు చేపట్టింది. అప్లికేషన్స్ కూడా రేపు 20 నుంచి 20 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే హైకోర్టు కొట్టివేసిందో చాలామంది కూడా ఈ యొక్క జీవో 29 రద్దు చేయాలని మరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రేపు సోమవారానికి దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో రేపు సోమవారానికి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రూప్ వన్ విద్యార్థులు ఈ రోజున అశోక్ నగర్ నుంచి సెక్రటరీ పిలిపివ్వడం, దీనికి బీజేపీకి సంబంధించిన ఎంపీ బండి సంజయ్ కూడా నేను ఉన్నాను మీకు మద్దతుగా ఉన్నానని కూడా బండి సంజయ్ కూడా సపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ని కొద్దిసేపటి క్రితం పోలీసులు కారెక్కిచ్చి అక్కడి నుంచి తరలించారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి బండి సంజయ్ ఎక్కడ ఉన్నారో అనేది ప్రస్తుతానికి తెలీదు. అరెస్టు చేశారని వస్తున్నాయి కానీ ప్రాణి పోలీసులు ఎక్కడ కూడా అరెస్టు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు నిర్ధారణ చేయలేదు. మొత్తానికి బండి సంజయ్ని హైదరాబాద్లోని మొత్తానికి అశోక్ నగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది, కానీ అరెస్టు చేసినట్టు కాదు. గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా చెలో సెక్రటేరియట్కి ఆయన కూడా పిలుపునివ్వడం, దీంతో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి బండి సంజయ్కి కూడా రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు, మీరు జీవో నెంబర్ 29పై మనం చర్చించేందుకు సచివాలయానికి రావాలని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించినా కూడా ఈ యొక్క సీఎం ఆహ్వానాన్ని కూడా బండి సంజయ్ సున్నితంగా తిరస్కరించి, నేను గ్రూప్ వన్ విద్యార్థులతో కలిసి నేను పోరాటం చేస్తాను, వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను అని చెప్పని బండి సంజయ్ ప్రకటించిన నేపథ్యంలో మరి బండి సంజయ్ని పోలీసులు అక్కడ అదుపులో తీసుకున్నారు. అలాగే బండి సంజయ్తో పాటు బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్, అలాగే శ్రీనివాస్ గౌడ్తో కలిసి కూడా ర్యాలీగా గ్రూప్ వన్ అభ్యర్థులు సెక్రటరీకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై సంబంధించిన కూడా మరో పక్కన హరీష్ రావు కూడా దీనిపై చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ జీవో 29 అనేది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులకి ఒక తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జీవో 29 వద్దు, జీవో నెంబర్ 55 ముద్దు అని కూడా హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు కూడా అంటే ఒక విధంగా చూసుకుంటే యువత జీవితాలతో మరి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయా అన్నట్టు కనిపిస్తోంది. గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి అప్పుడు విద్యార్థులకి యొక్క మద్దతుగా కూడా ఆ రోజున మాట్లాడడం జరిగింది. ఆ రోజున యొక్క టీజీ అంటే ఆ రోజున టీఎస్పీఎస్సీస్లో మరి చాలా అక్రమాలు జరిగాయి, విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. అప్పుడు జరిగిన అక్రమాల వల్లే మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని దానికి ప్రక్షాళన చేయాలి అని అప్పుడు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే ప్రభుత్వాలు మాత్రం మారుతున్నాయి కానీ ఈ యొక్క విద్యార్థులకు మాత్రం న్యాయం జరగట్లేదని కూడా ఇప్పుడు ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.